తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరులోని జాకిర్ హుసేన్ నగర్లో కార్పొరేటర్లు మామిడాల మధు, పొత్తూరు శైలజ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ హోమియో మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు హోమియో మందులు అందించారు నేతలు. హోమియో మందులతో స్వైన్ ఫ్లూని దూరంగా పెట్టొచ్చని అన్నారు కార్పొరేటర్ మామిడాల మధు. టీడీపీకి చెందిన మరో కార్పొరేటర్ శైలజ, తెలుగు యువత నాయకులు మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో హోమియో మందుల పంపిణీ జరిగింది. విద్యార్థులు, భారీ సంఖ్యలో స్థానికులు హోమియో మందులు స్వీకరించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రూరల్ మండలం అల్లీపురంలో జరిగిన స్వైన్ ఫ్లూ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం ఉన్నత పాఠశాలలో స్థానిక ఆరోగ్య సిబ్బంది నిర్వహించిన స్వైన్ ఫ్లూ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రమాదకరమైంది కాదని, ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ప్రజలు దీని పట్ల ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఈ వ్యాధి అధిక పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీలకు సోకుతుందని చెప్పారు. గతంలో హెచ్ఐవి కూడా ఉధృతంగా ఉండేదని, దీని పట్ల ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతో తగ్గుముఖం పట్టిందని అన్నారు. అనంతరం స్వైన్ ఫ్లూ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ మేకల రామ్మూర్తి, నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదేమి పెద్ద ప్రమాదకరమైంది కాదు. జాలుబు, తలనొప్పి ఇవన్నీ ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు డాక్టర్ తిరిగిపోతే ఒకటి రెండు రోజులు మందులతో తగ్గిపోతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే స్వైన్ ఫ్లూ కింద మారినప్పుడు ప్రమాదం కింద వస్తుంది. ప్రధానంగా మీరు మీ ఇంట్లో మీ బంధువుల్లో మైనర్ గర్ల్స్కి పెళ్లిళ్ళు చేయకుండా 16, 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీలో ఆడపిల్లల్లో ఎవ్వరు ఎంత ఒత్తిడి చేసినా 18 ఏళ్లలోపు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. నా లెక్క ప్రకారం అయితే 20 ఏళ్లలోపు మీరు చేసుకోకూడదు. వెంకటగిరి మున్సిపాలిటీ సమావేశం జరిగింది. చైర్పర్సన్ దుంతు శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కూడా పాల్గొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలోని డ్రైనేజ్, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర పనుల కోసం వార్డుకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని కౌన్సిల్ సాధారణ సమావేశం తీర్మానించింది. చైర్పర్సన్ దొంతు శారద ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మున్సిపాలిటీలో వసతుల మెరుగుదలకు అత్యవసరంగా 1,27,00,000 రూపాయలు కేటాయించాలని ప్రతిపాదనలు పంపినట్లు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వెల్లడించారు. మున్సిపాలిటీ పరంగా ఖర్చు పెడుతున్న నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా కౌన్సిలర్లు జాగ్రత్త వహించాలన్నారు. అన్ని వార్డుల్లో పన్నులు సక్రమంగా వసూలయ్యేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.25 లక్షలకి వర్కులు కూడా ఈ ఎజెండాలో పాస్ చేయడం జరిగింది. అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు, చైర్పర్సన్ కానీ వార్డు కౌన్సిలర్ అందరూ కూడా కలిసిమెలిసి, నేను కూడా సాధారణ సభ్యునిగా ఈ వెంగడగిరి అభివృద్ధికి అందరం కూడా ఆనిస్ట్లు కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడే ఎల్ఈడి బల్బ్స్ కూడా కొన్ని వార్డులు వేసాం, కొన్ని వార్డులు పెండింగ్ ఉంది. వాటికి కూడా హైదరాబాద్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. రిమైనింగ్ 3,000 బల్బులు వస్తే మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా ఎల్ఈడి బల్బ్ చేసేసి ఎక్కడ కూడా లైట్ లేదనేది లేకుండా. బీజేపీకి రాజీనామా చేసి రాజకీయాల్లో అంటీ ముట్టనట్టుగా ఉన్న మాజీ డీజీపీ దళిత నేత కె బాలకొండయ్య మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన రాగ పట్ల నెల్లూరు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 10 దశాబ్దం పాటు భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా మసలి ఆ పార్టీకి రాజీనామా చేసిన బాలకొండయ్య సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలకొండయ్య రాక నెల్లూరు జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయనుందని వ్యాఖ్యానించారు. దశాబ్దం పాటు పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన తాను ఎందుకు పార్టీని వీడవలసి వచ్చిందన్న విషయాన్ని బాలకొండయ్య వివరించారు. నా బాధంత ఏంటంటే, మీరు ప్రెసిడెంట్ ఆంధ్రవళం చేయలేకపోతే మాకు సపరేట్ కమిటీ పెట్టండి, కమిటీ పెట్టడానికి వీలు లేకపోతే ప్రపోజల్ ఒకటి పంపించండి. సరే, ఏదైతే మీ అందరు బాధపడ్డారు, ఈయనేంద్ర ఇటు మాట్లాడారు. నా బాధ అంతా ఏంటంటే పార్టీ పోతుంది అనేది ఇక అనుకున్నాను. ఎంత వ్యతిరేకతతో నేను ఈ పార్టీలో ఉండి లాభం లేదనుకొని నాయుడు గారికి చెప్పేశాను, ఏది జరిగింది సార్, ఏది జరిగింది సార్, ఏది జరిగింది సార్, నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానండి అని. మీకు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలా, ఎవరికి తెలియదు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బీజేపీ నేతలు బాలకొండయ్య రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పునరంకితమవుతున్న ఆయన్ను అభినందించారు. పేదవారు, ధనికులు ఎవరు చనిపోయినా తీసుకెళ్లేది కైలాస్ భూమికే. అలాంటి భూమికను సుందరంగా తీర్చిదిద్దిన నిర్వాహకులను ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అభినందించారు. బుచ్చిలో నూతనంగా నిర్మించిన కైలాస్ భూమిని పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. బుచ్చి పట్టణంలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కైలాస భూమిని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్రెడ్డి, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, బీజేపీ నేత సురేష్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కైలాస భూమిని సుందరంగా నిర్మించిన కమిటీ నిర్వాహకులను అభినందించారు. ఎవరైనా చనిపోతే తీసుకెళ్లేది కైలాస భూమికే అని, అలాంటి భూమిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అద్భుతంగా ఈ యొక్క కైలాస భూమి కార్యక్రమాన్ని నిర్మాణాలను కూడా బ్రహ్మాండంగా చేపట్టారు. దీనికి మనస్ఫూర్తిగా దీంట్లో కమిటీ సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో మీరందరూ కూడా ఎంతో సమన్వయంతో ఇంత మంచి కార్యక్రమం చేశారు. ఇదే స్ఫూర్తి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఇది ఎంతో మంది డబ్బు చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ దాతృత్వం ఉన్నటువంటి గుణం ఉండేది 5,000 లేకుంటే 5 లక్షలు అనేది కాదు. ఒక మంచి కార్యక్రమానికి భాగస్వాములు కావడం అనేది చాలా ప్రధానమైన. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విజయవాడలో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యమని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రాన్ని యోగాంధ్రగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఉన్న సమస్యలు పక్కనబెట్టి యోగా చేయండి పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కళ్ళు మూసుకొని కూర్చుంటామని చెప్పేటటువంటి పరిస్థితి సొంద్రాంతకు బదులు యోగాంతరం చేసినటువంటి మహాగణుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాత్రం నేను మనవి చేస్తా ఉన్నా. మీ రుణాలన్నీ మాఫీ చేసేస్తాను అని చెప్తే వాళ్ళు అది గుడ్డిగా నమ్మి బా చంద్రబాబు మంచోడయ్యా అన్నారు. ఈరోజు నడి వీధిలో గుడ్డలిప్పేసి నిలబెట్టాడు రైతుల్ని. రైతులకు ఇప్పటికన్నా చెప్పండి మేమేమి చేయలేమని. కనీసం వాళ్ళ కళ్ళు, వాళ్ళ గుండె, వాళ్ళ కిడ్నీలో అమ్ముకొని పరువును నిలబెట్టుకుంటారు రైతాంగం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. పటాస్ సినిమా విజయయాత్రలో భాగంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నెల్లూరుకి వచ్చారు. అయ్యప్పగుడి సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం సిరియ మల్టీప్లెక్స్లో ప్రేక్షకులతో మాట్లాడారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నెల్లూరులో సందడి చేశారు. ఆయనతో పాటు పటాస్ సినిమా యూనిట్ నెల్లూరు వచ్చింది. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం నెల్లూరు వచ్చిన కళ్యాణ్ రామ్ నగరంలో విజయయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణ్ రామ్ ను చూసేందుకు జనం రోడ్డుకి ఇరువైపులా బారులు తీరారు. ర్యాలీ పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు కళ్యాణ్ రామ్. ర్యాలీ
ముగిసిన అనంతరం నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత పటాస్ సినిమా ఆడుతున్న సిరి మల్టీప్లెక్స్ కు చేరుకున్నారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి కళ్యాణ్ రామ్ కి పూలమాలలు వేసి సత్కరించారు. నెల్లూరు రావడం తనకు సంతోషంగా ఉందని అన్న కళ్యాణ్ రామ్ సినిమాని విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.